గట్టిగా మాట్లాడు. నాని అన్న వాళ్ళ ఇంటికి పాలు పంపించడానికి వచ్చాము. ప్రభాస్ స్తోత్రాలు, ఇదిగో నాయన, మమ్మల్ని నీ సన్నిధిలో ఎన్నో సంవత్సరములు ప్రార్థించిన ఇదిగో ప్రభా, మాకు నూతన గృహాన్ని ఇచ్చినందుకు స్తోత్రం నాయన. ప్రభా, ఈ గృహంలో మేమందరం వచ్చేది నాయన, నీ నామాన్ని స్తుతించిన భాగ్యం ఇచ్చారు స్తోత్రాలు. ఈ యొక్క గృహము నాయన అనేక మందికి దీవులు చూడండి, అంతా రెడీ అయింది. ఇంకా సేపట్లో పాలు పంపిస్తారు, చూసి ఆనందించండి. ఇల్లు ఈరోజు నూతన గృహంలో ప్రవేశించాం. హాయ్ జెస్సి, హాయ్. అప్పుల్ రారేమో. పెట్టేస్తున్నా, కర్పూరం పెట్టేస్తున్నాను. కర్పూరం వెలిగించేద్దాం అంటే అది మొత్తం అంటుకుంటది బాగా. అదే వెళ్తాను, అదే వెళ్తాను. లోపల నుంచి పెట్టున్నా, యూ డోంట్ వరీ, అంతా మండుకుంటుంది. చూడండి, జైటిల్ పేరు మిగతా వాళ్ళు గాన గంధర్వ వాటాపండి. కదలకుండా పెట్టు, చిన్నవి పెట్టచ్చు కదా, మోతుంది మోతుంది. మా పాలు తెల్లగా ఉంటాయండి. అంటే మిగతా వాళ్ళందరూ పాలు నల్లగా ఉంటాయా? రాజేసి మా మరదలండి, కొడుకు ఊరి హాలిడేస్ ఇచ్చారండి, సమ్మర్ హాలిడేస్. లేకపోతే గౌతమ్ గారు ఉంటే బాగా సపోర్ట్ అనమాట మాకు హెల్ప్ చేయడంలో. మీరు కూడా తొందరగా సంతలు, లేకపోతే సంతలు కట్టుకోండి. ఎంతకాలం బాడుకలతో ఉండి చెప్తారు, కట్టించామంటే కట్టుకుంటాం. కట్టిస్తే మేము కట్టిస్తే కట్టుకుంటారా? అయితే మీరు కూడా నాకు బిల్డింగ్ కట్టియండి, నేను అట్టే కట్టిస్తా. కట్టుకున్నావు కదా నువ్వు. రాధా వాళ్ళది కూడా తొందరలో పాలు పొంగిస్తారండి. పాలు పొంగించినప్పుడు నేను కూడా ఇట్లాగ వీడియో తీస్తా. పోయి ఆంటీ రాలేదు ఈరోజు, రేపేనా? అది అది కాదు, ఓన్ హౌస్. ఆంటీ రాలేదు, కొంచెం ఫీలింగ్ గా ఉంది నాకు. పర్లా, హాయ్ చేసి హాయ్ చెప్పు. నీళ్ళు ఎవరు పోయిలా? పోయాలని. అవునా, లాస్ట్ లో పోయిరా? టీ పెట్టినప్పుడు మొత్తం నీళ్ళు పోసే ఇబ్బంది లేదా? ఇప్పుడు ఇవన్నీ లీటర్ పాలా, 2 లీటర్ల పాలా? మరి పోయొచ్చు కదా దీంట్లో. ఓకే ఓకే, అంటే దాంట్లో మళ్ళీ ఆ పాలు మిక్స్ చేయవచ్చా? ఓకే ఓకే, యూ డోంట్ అంకుల్ డోంట్ స్కోల్డ్. డోంట్ స్కోల్డ్. నాకేం తెలుసు, ఇప్పుడు ఆ నాలెడ్జ్ వచ్చింది నాకు. ఇండియా ఓకే.
అయిపోయింది అయిపోయింది. పెట్టమా పెట్టు బాగా పెట్టమంట. ఎక్సలెంట్ అని చెప్తారు. అవును బాగుంది. అవును అన్నిట్లో మందమైంది ఇదే అమ్మా. అన్ని పచ్చగున్నాయి. ఒక పుల్ల పెట్టు నువ్వు కూడా ఉప్పుల నేనేసా చూడు. నాలుగు ఉప్పులు లేదు గమనించు. ఉప్పు అంటూ ఉప్పు బాగా అంట పొంగని ఊపకూడదా నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు. రాజేసి నువ్వు కూడా ఉప్పు ఊపుదు రాడు వెనక్కి పెట్టాలి అని పొంగాలి. హైట్ ఎక్కువ అవి లేవు చేసాడా అన్ని ఇంకా ఈ పలసాటి ఉన్నాయి అలకాగ ఉన్నాయి ఇది ఒక్కటి అదైతే బాగా దబరా చుట్టూ పండుగ వెనకాల ఆరిపి మంట మండనండి. ఎందుకు కలబెట్టాలి ఊరు కలబెట్టి ఆడ పొంగుతాయి. రాధమ్ మేసేసింది కాగితాలు దండిగా వద్దులే పచ్చిపాలు మళ్ళా మళ్ళా వేడి ఎక్కువ పొంగిపోతాలే. పాలు సరిపోలేదేమో నెట్ లోపలికి నెట్ అయ్యేమాక లోపలికి నెట్ కర్రపుల్లల్ని కర్రపుల్లలు వండుకుంటేమా వేస్తే ఆడిపోతుంది. వస్తున్నాయి అవి పొంగియడానికి చూడండి. అసలు పొగ పాలు కూడా కనిపించట్లేదు ఆ పొగ దెబ్బకి. ముందుకు పొంగుతున్నాయి ముందు పక్క నుంచే పొంగుతున్నాయి. ఆ దబరా ముందు కన్నా జరుపు ఓకే మొత్తానికి సక్సెస్ఫుల్ గా సక్సెస్ చేసి పొయ్యి మీద పాపు చాలా కారం అయిపోయింది. అందరూ వంటలు చేసి పొంగినట్టేనా ఇంకోసారి ఒకసారి పొంగాలి రెండు సార్లు పొంగింది ఇప్పుడు మామూలుగానే ఇంకోసారి బొంగు కాకక్క ఇంకోసారి బొంగు
మూడు సార్లు కాలే కదా ఇంకా ఉంది మీ ఇష్టం ఏమన్నా తీసుకోండి. ఒక్కసారి ఇంకా అయిపోయింది మూడు సార్లు ఫస్ట్ బాగుంది. సన్ రైజ్ బాగుంటుంది అన్న ఇక్కడ నుంచి ఉదయాన్నే సూర్యుడు వస్తాడు. అది ఖాళీ గ్లాస్ కాదు ఉన్నాయా పాల్ బగీచా తీసి. ఈ ఇంట్లో నాలుగు ఉంటే పాపి తాగక్క తాగు కాజేయండి. ఎట్లా ఉన్నాయి చేసి కాఫీ బూస్ట్ ఆఫ్ అవర్ ఎనర్జీ బూస్ట్ ఆఫ్ మై ఎనర్జీ. కాదమ్మా నీ ఎనర్జీ నేను పాపి పొయ్యమంటే ఇవ్వండి పాలు పాలు ఇన్నేసింది ఫ్రెండ్స్ కట్టిపుల్లలాంటి దూర్చిపోయాను ఊకింది లోపలికి. రాధాకి వంట నేర్చుకోమని మీరైనా చెప్పండి. శపదమా శాపమా బాను తాగలా. సిక్స్ అయింది టైం ఉదయాన్నే లేయడానికని. చేద్దాం సార్ మీకు స్పెషల్ రాదా. లేకుండా ఉంటది ఉంది కదా ఎందుకు చాలా వడగా ఉంది.